గత ప్రభుత్వం అడ్డగోలు ఖర్చులతో రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరా. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులకు గత పాలకులే కారణమన్నారు. హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఎన్జీఓ యూనియన్ నూతన కార్యవర్గ అభినందన సభలో పాల్గొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు సహనంతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు కోదండరా. అది ఇల్లు విషయం కానీ ధైర్య విషయం పాఠ్య విషయం కానీ పిల్లల చదువుల విషయంలో ఈ ఖర్చుల గురించి కానీ కాపాడుకున్నాం. కొన్ని పోరాటాలు ఎట్లుంటాయి కదా అంటే మన మొక్కలమే కాదు మనతో నలుగురు కలిస్తే ఇంకా సులువైతుంది. ఉదాహరణకి హెల్త్ కార్డు, నాకు అర్థమైన కాడికి ఇవాళ తెలంగాణ సమాజానికి సంబంధించిన డిమాండ్ అయింది హెల్త్ కార్డు. అడ్వకేట్స్ అడుగుతున్నారు, జర్నలిస్టులు అడుగుతున్నారు, ఉద్యోగులు అడుగుతున్నారు, టీచర్లు అడుగుతున్నారు, యూనివర్సిటీ పంతులు అడుగుతున్నారు, బయట కూడా చిన్న వ్యాపారస్తులు మాకు హెల్త్ కార్డు ఇవ్వండి అని అడుగుతున్నారు. అంత పెద్ద ఎత్తున ఇది ప్రజల్లో ఒక డిమాండ్గా మారింది కాబట్టి మనకు మద్దతు ఎక్కువ ఉండదు. అట్లాంటి విషయాల్లో మనకే కాక ఇంకా నలుగురికి కూడా ఇట్లాంటి కార్డును సౌకర్యాన్ని విస్తరించాలన్న మాట మనం చెప్పాలి. ప్రభుత్వ వైద్యం బలపడాలని కూడా మనం కోరుకోవాలి. అన్న కూడా మనకి ఎక్కడన్నా ఉంటే, ఇదివరకు ఉస్మానియాలో వార్డు ఉండేది అనుకుంటా, రూములు వార్డు ఉండేది. మనం అవసరమైతే అట్లాంటి సౌకర్యాలను గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా అడిగి అవి బాగుపడటానికి కూడా మనం కొంత దోహదపడవలసిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా మనం సీరియస్గా మీ వెంట మేము ఉంటాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు చేతనైనంత మేరకు ఈ ప్రభుత్వంతో మన డిమాండ్లను సాధించుకోవటానికి ఒక వారధిగా నిలబడి మీ పరిస్థితిని అక్కడ తెలియజెప్పడానికి నేను ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా. మన ఉద్యోగులు కాబట్టి ఒక సఖ్యత అనేది రెండు చక్రాలలాగా, రాజకీయ నాయకత్వం ఒక చక్రం అయితే ఉద్యోగులు రెండో చక్రం, రెండో నడిస్తేనే బండి ముందుకు పోతుంది లేకపోతే పోదు. కాబట్టి సఖ్యత అనేది చాలా చాలా అవసరం. రూపాయి ఖర్చు లేకుండా, పైరవి లేకుండా, పైసలు లేకుండా, రికమెండేషన్ లేకుండా తెలంగాణ ఎన్జిఓ తెలంగాణ గెజెట్ ఆఫీసర్ 4వ తరగతి డ్రైవర్ అసోసియేషన్ జెండా పట్టినోడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించిన వాళ్ళు, తెలంగాణ పెద్దలను గౌరవించిన వాళ్ళు, తెలంగాణ అమరవీరుల ఆశయాలను గౌరవించిన వాళ్ళు, తెలంగాణ ఎన్జిఓల ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిలబడి వాళ్ళ మనసు కోసమే పనిచేస్తాం కానీ ఇక్కడ కూడా లాలు బడి ఈయన మా తమ్ముడు, ఈయన మా బొమ్మడి, ఈయన ఇంకో ఆయన అని చెప్పి చేసే మాత్రం అవకాశం అట్లాంటిది ఉండదు అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తాను.